సంతోషంగా ఉండటానికి, సుఖంగా ఉండటానికి, కోరుకున్నంతా లభించటానికి ఎవరైనా ఏమైనా సూత్రాలు చెప్తే బాగుండు అనుకుంటాం కదా. అలా మన పెద్దలు కొన్ని సూత్రాలు చెప్పారు, వాటిని చెప్పుకుందాం ఈరోజు. సంతోషం ఎక్కడుంటుంది? చాలామంది సంతోషం బయట నుంచి వస్తుందని, భౌతికమైన సంపదలతో ఏర్పడుతుందని అనుకుంటారు. నిజంగా సంపదకు అనుగుణంగా సంతోషం కలిగేట్లయితే సంపద పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి. అలాగే సంపద ఏమాత్రం లేని వాడి దగ్గర సంతోషం అనేది ఉండకూడదు. కానీ నిజంగా అలా జరగదు కదా. మనిషి ఏ సంపదని అనుభవించలేని, కనీసం శరీర స్పృహ కూడా లేని నిద్రావస్థలో చాలా సంతోషంగా ఉంటాడు. అలాంటి స్థితి కోసమే తన గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. దీనిని బట్టి సంతోషం మనిషి అంతరంగంలోనే ఉందని తెలుస్తుంది. మనల్ని మనం తెలుసుకున్న రోజున అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని నిరంతరం పొందగలుగుతాం. ఈ మాటలు చెప్పింది వేరెవరో కాదు, భగవాన్ రమణ మహర్షి గారు. అలాగే సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఈ మాట చెప్తారు, పోరాడి ఉపయోగం లేదు. నిజమండి, నీ కోరికలతో ఉద్రేకాలతో పోరాడి ఉపయోగం లేదంటారు ఆయన. ఎందుకంటే నువ్వెంతగా వాటితో పోరాడతావో అంతగా విజృంభిస్తాయి. నువ్వు వాటికి చేసే గాయానికి అవి రక్తం ఒడతాయి. అలా చిందించిన ప్రతి రక్తబొట్టు నుంచి వందలు వేలుగా కోరికలు చెలరేగుతాయి. అందుకే నీ కోరికలు ఉద్రేకాలతో పోరాడి ఉపయోగం లేదు. దాని బదులు వాటికి విచక్షణ జోడించి సరైన దారిలోకి మళ్ళించాలి. అంతేకాని వాటితో పోరాడుతూ కూర్చుంటే నీ జీవితం వృధాగా పారిపోతుంది అంటారు ఈయన. ఇక మనకు అన్ని సూత్రాలని బోధించే మన భగవద్గీత ఓ మాట చెప్తుంది, అనన్యాశ్చింతయంతోమా ఏ జనా పర్యపాసతే తేషా నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. నేను తప్ప వేరే ధ్యాస లేకుండా ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో, నిత్యం నాయందే ఎవరైతే లీనమే ఉంటారో, వారి యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను. ఇలా మాటిచ్చింది ఆ శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాల్లో ఇదొకటి. గీతలోని రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయంలోని శ్లోకం కర్మ సిద్ధాంతానికి ఒక మూల స్తంభంలా తోస్తుంది. అహంకార రహితుడైన భక్తుడు తాను చేసే ప్రతి పనిని ఆ పరమేశ్వరునికి అర్పిస్తూ, నిరంతరం ఆయన్నే స్మరిస్తూ, ఆయనలో లీనమయ్యేందుకు తప్పిస్తూ ఉన్నప్పుడు అలాంటి భక్తుని యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తనదే అన్న భరోసాను అందిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతేకాదు, ఆపదలన్నీ కట్టకట్టుకుని చుట్టుముట్టినప్పుడు, కష్టాలన్నీ కలిసి వచ్చినప్పుడు తాను భక్తుని వెంటే ఉంటానన్న సూచన కూడా ఈ శ్లోకంలో కనిపిస్తుంది. యోగక్షేమం వహామ్యహం అన్నది కేవలం ఒక మాట కాదు, ఒక అభయం, ఒక ఆశీస్సు. అందుకే జీవిత బీమా సంస్థ కూడా తన నినాదంగా ఈ వాక్యాన్ని చేర్చుకుంది. యోగక్షేమం వహామ్యహం అన్నది కేవలం ఒక మాట కాదు, ఒక అభయం, ఒక ఆశీస్సు. ఆ భగవానుడు మనకిచ్చిన అభయహస్తం అది.